కోవిడ్ కష్టకాలంలో ధైర్యంగా ముందుకు వచ్చి కరోనా సోకిన వారికి సహకరించడం చాలా అభినందించదగ్గ విషయమని జంగరెడ్డిగూడెం డిఎస్పీ డాక్టర్ రవికిరణ్ అన్నారు. గత 3 నెలల కాలంగా కోవిడ్ సోకిన వారికి వివిధ రకాలుగా మానవత్వంతో సేవలు అందించేసిన జంగరెడ్డిగూడెం మానవతా మూర్తిని కామవరపు కోట యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ సభ్యులు వీరమల్ల మొదలుకు మానవతా ధీర బిరుదుతో సత్కరించి ప్రశంసా పత్రం అందజేశారు. మన పోలీసు వారు మిమ్మల్ని పిలిచి ఈ కారణం మీద సాల్వ్ చేయవాలని నిజంగా మర్చిపోలేదు. అది దొరకట్లేదు, పాఠం ఇప్పుడు ఏమి జరగలేదు. కానీ మేము నిరంతరం సర్వ్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. మా సేవలు ఏమైనా సరే చనిపోయిన వాళ్ళు మూడు చేయడానికి వీకల్ అయ్యి ఉంటుంది మా దగ్గర. మా ఇటువంటి సర్వీస్ కావరగడ్ కానీ జంగడ మండలం కానీ మీరు మీకు ఏ విధంగా అయినా సరే మా వరకు చేయడం సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాం. ఇలా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియదు. సమయంలో ఏదైతే మేము సేవలు చేసామో దాన్ని గుర్తించి మాకు జంగారెడ్డి డిఎస్పీ గారు డాక్టర్ రవికిరణ్ గారు చిరు సత్కారం చేయడంతో పాటు ఇలా జ్ఞాపకాలు చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి అందరూ కూడా మాకు దాతలు ఎంతగానో సహకరించారు. వారందరికీ కూడా ఈ సత్కారాన్ని అంకితం చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఎటువంటి సేవలు కావాలన్నా మా యాంటీ కరోనా టీం తరఫు నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ సెకండ్ డిఎస్పీ గారు అండ్ సిఐ మళ్ళీ సిఐ గారు.